दोस्त मेरा दोस्त तू है मेरी जान वास्तवन रा दोस्त नुवे ना प्राण डैडी బర్రలు పెంచుతున్నా పాలు పాలిస్తాయి టీయే ఉంటే తాగుతాయి నా నాయ కూడా పాలిస్తాయి కానీ తాగదు నేను కోసుకుని తిన్నా నీ పని చెప్తుంది హలో గైస్ అందరికీ వెల్కమ్ టు రాంచ్ సిమ్యులేటర్ మల్టీప్లేయర్ వెల్కమ్ 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 అందరూ కాఫీలు తాగారా టిఫిన్లు తిన్నారా చెప్పండి ఫ్రెండ్స్ కాదు టిఫిన్ తిన్నారా కాఫీలు తాగేసి రివర్స్ చెప్పా అనుకుంటా నువ్వు తప్పు చెప్పావు నేను కరెక్ట్ చెప్పా టిఫిన్లు తాగారా కాఫీలు తిన్నారా గైస్ ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేయబోయేది మా ఫామ్ అనమాట ఎంటీజీ అండ్ హైఫై ఫామ్ ఇది వచ్చేసి ఇందులో బర్రెలు కోళ్ళు మేకలు గొర్రెలు బర్రెలు అన్నీ ఇంకా ఏ టు జెడ్ అయితే ఉండబోతున్నాయి మీకేమన్నా కావాలంటే మాత్రం మన మేడీని అయితే కన్సల్ట్ అవ్వండి మేడీ వాడి గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తారు క్లియర్గా ఏం మేడీ సో కాదు ఇప్పటి వరకు రాన్ సిమ్యులేటర్ చాలా సార్లు ఆడాం కానీ ఇదే మొదటిసారి అంతే అంతే మీరు ఇప్పుడు ఒక సింగిల్ ప్లేయర్ చూసారు కదా మల్టీప్లేయర్ చూసలేరు కదా కాబట్టి ఇప్పుడు చూడండి మల్టీప్లేయర్ ఎలా ఉంటుందో రంగు పడింది ఒక్కొక్కరికి పేరు నామకరణం చేద్దాం చేసే 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 డాడీ 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 లడ్డు పట్టి పేరు పెట్టాం అంత రంగు పడుతుంది నీకు ఏమనుకున్నావు కానీ ఫైనలీ నామకరణం కంప్లీట్ అయిపోయింది ఇంకా మ్యాడీదా కుడికాలు పెట్టి లోపలికి వెళ్తుందా అమ్మ ఫామ్ చాలా పెద్ద ఉంది ఏంది మేడీ మొత్తం అంతా ఖరాబ్ ఓకే మనం రిపేర్ చేసుకోవాలి కదా మన ఫామ్ ని మనమే కాదు ఫస్ట్ లెటర్ లెటర్ చదవాలదా ఎవరికి ఏమైంది లెటర్ నువ్వేది నా తెలీదు తీసుకో తీసుకో మన తాత హలో గ్రాండ్ చైల్డ్ ఇఫ్ యు రీడ్ దిస్ లెటర్ దెన్ యు అగ్రీ టు ఫుల్ఫిల్ మై లాస్ట్ విల్ సో మొత్తానికైతే మనము అందుకే నన్ను నన్ను ముందు తీసుకోమంది పేపర్ అంతే అంతే మా తాతగారు కాదండి మా తాతగారు ఇప్పుడు మా ఈ ఫామ్ ని మొత్తం అప్డేట్ చేయమని చెప్పారు అందుకోసం మారుస్తున్నాను మా డాడీ నేను వచ్చేసి ఇద్దరు అవునండి మా తాతగారు మా డాడీ మా డాడీ కొడుకుని ఏదో మా డాడీ నేను మా డాడీ కొడుకుని అంతే అమ్మా సో ఏమంటాడంటే ఒకవేళ లెటర్ చదివినావంటే నువ్వు ఒప్పేసుకున్నట్టే ఇక ఇంకో ఆప్షన్ లేదు ఒప్పేసుకున్నావు అంటాను డైరెక్ట్ ఓకే అంతే చేసేద్దాం పది ఇంకా బికాస్ ఐ డోంట్ హ్యావ్ ద టైమ్ అండ్ ఆపర్చునిటీ టు డీల్ విత్ కమింగ్ టు ద హౌస్ ఐ లెఫ్ట్ ఎ ఫ్యూ థింగ్స్ ఇన్ ద అటిక్ దట్ విల్ హెల్ప్ యూ ఓకే సో హైఫే మొత్తానికి అయితే అటిక్ లో మన కోసం ఏమో పెట్టాడంట మరి పాయింట్లు అయితే వచ్చేసాయి పద 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 త్వరగా అటిక్ లో ఏం పెట్టాడంటో తాతగారు పడుకోవడానికి సేవ్ చేసుకోవడం ఎక్కడైతే స్లీప్ చేయొచ్చు అండ్ సేవ్ చేసుకోవచ్చు రెండు పనులు చేయొచ్చు ఇందులో మనకు సేఫ్ అయితే చాలా ఇంపార్టెంట్ మనం ఒకవేళ సేవ్ చేయకపోయాం అనుకోండి టాటా బాబే గుడ్ బై మళ్ళీ మొదలు ఆడుకోవాలి ఇంకా ఫస్ట్ గా ఆడుకోవాలి అది టాస్క్ ఇందులో ఇదేంటి ఫామ్ అనుకుంటా ఫామ్ హౌస్ లేదు మన ఇండ్ల అమ్మ ఇండ్లు మేడం అనేది అయిపోయింది మొత్తం పాడుపడిపోయింది తుప్పు పట్టింది మొత్తం ఇల్లంతా బూజు పట్టి గబ్బు గబ్బు లేచిపోయింది అంత ఊరనైన ఏందో ఇంత ఘోరంగా ఉంది ఓహో ఎటు పోవాల్సింది అటిక్ 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 పైకి ఎక్కాలి పైకి ఎక్కాలా దారి నుండి చూడు మొత్తం డోర్ అమ్మ వచ్చింది 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 అటక్ ఎక్కడుంది పైకి ఎక్క ఇక్కడ డోర్ ఉంది మేడీ ఇక్కడ ఉంది రేడియో ఉంది ఇక్కడ మేడీ ఓహో ఓ టర్న్ ఆన్ రేడియో ఆన్ చేసేదా వద్దు మ్యూజిక్ వస్తాయి ఏ కాపీరైట్ కాదులేదా వచ్చేసాయి ఎందుకంటే మీరు పాటలు నచ్చు కదా మంచిగా ప్రశాంతంగా ఏ పిష్కే నేను మ్యూజిక్ ఆపేసా పాటలు వస్తున్నాయి ఇప్పుడు నీకు వస్తున్నాయి ఓకే వడ్డీ వాళ్ళకే నా సరిపోయింది లేదు లేదు అట్లనే మ్యూజిక్ ఆపేసా లేకపోతే వచ్చేది నాన్ కాపీరైట్ అయ్యి నాన్ కాపీరైట్ అనుకుంటా అనుకుంటా ఇటు దారి లేదు ఇటు లేదు ఎటు పోవాలి మేడి ఓ మారింది మనం బయటికి వెళ్ళాలి అంతే బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలి కదా మారిందా లేదా అటిక్లో మనకి ఏమైనా ఉంటే ఓకే ఓకే సరిపోయింది సరిపోయింది అంతే రెడీ కోసం మనం వచ్చింది పుచ్చి కాప్ చేసా పదా ఇటాట దారి ఎటు మీ దారి ఓ రాయడం మొత్తం రంగులు ఆడడానికి తిరుగుతాను నేను ఇల్లంతా ఆ ఫైన్ లో టెంట్ అంట ఓకే రెంట్ హౌస్ ఈ చెట్లన్నీ అడగాలి కదా మనం ఇక్కడ మొత్తం అంతా చెట్లన్నీ నరికి నీట్గా చేయాలి మొత్తం కంప్లీట్లీ ఫామ్లు చేయాలి ఇల్లులు కట్టాలి షాప్కి పోయి ఐఫై చాక్లెట్ కావాలి కొనివా ప్లీజ్ కొనిస్తా కొనిస్తా నువ్వేనా డాడీ నువ్వేనా కొనియాలి ఓకే ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు అనమాట ఓకే అయిపోయి స్లీప్ వేసావా పడుకున్నా నువ్వు కూడా పడుకోదా ఓకే పుచ్చుక్ ఏం పడుకున్నారు ఇద్దరు నిజంగా క్రేజీ పడుకున్నారు ఎంత దాదా బయటకు వచ్చాయి సేవ్ అయిపోద్ది అనమాట అంతే ఓర్ నాయనకి కొండలు చూడు చుట్టుపక్కల ఏమన్నా ఉన్నాయా మొత్తం చుట్టంతా కొండలే వామ్మో హైఫై ఒక సెకండ్ నాకు ఫారెస్ట్ గేమ్ ఆడుతున్నామేమో హైఫై హైఫై వాళ్ళు వచ్చిందా అని అందాం అనుకున్నా తెలుసు ఇప్పుడు నేను
ఇంచుమించు గ్రాఫిక్స్ అలాగే ఉంది. కొంచెం చాలా వరకు అయితే గ్రాఫిక్స్ అయితే ఇంప్రూవ్ చేశారు. అదే విధంగా కొన్ని కొత్త ఐటమ్స్ కూడా యాడ్ అయ్యాయి. అంటే మనకు ట్రాక్టర్స్ కానీ ఇప్పుడు మనం ఫార్మింగ్ కూడా చేయొచ్చు ఇందులో. ఇంకొచ్చాం కదా, ఇప్పుడు ఇంటిని మొత్తం కూలగొట్టాలి. అవన్నీ కావాలి కదా. ట్యాబ్ నొక్కు. ఓకే ఓకే, క్రౌబార్ ఎత్తుక తెచ్చుకోవాలనుకుంటా. ఐఫై డెమాలిష్. ఓకే, క్రౌబార్ పైన ఉన్నాయి మేడీ. అవన్నీ ఇంటి పైన ఉన్నాయా? ఆ ఏ లేదు లేదు, పైన అనుకుంటా. మనకు సింబల్ చూపిస్తుంది ఇక్కడ, రెండు పాయింట్స్ వచ్చాయి కదా. ఆ ఇంటి పైన ఉన్నాయి. దాదా మేడ ఇంటి పైన ఉన్నాయి. కర్రా పైన నుంచి మనకు స్టార్ట్ చేయాలనుకుంటా. ముందు ఇక్కడ బెడ్ ఇవన్నీ తీసేయాలి. ఇదిగో వచ్చిందా, చూసావా? ఓహో, ఫస్ట్ ఇంట్లో ఉన్న మెటీరియల్స్ అన్నీ రిమూవ్ చేయాలా? ఫస్ట్ ఇవి రిమూవ్ చేయాలి. ఇదిగో నేను చేస్తాను చూడు. ఓహో సరిపోయింది పో. చిన్న చిన్న ఐటమ్స్ తొడకొరన్నీ. ఇక్కడ డబ్బాలో గన్ ఉంటదే. ఏ వెళ్ళగరా నాయన, ఏది పోవట్లేదు. అమ్మాయి వచ్చేసా. ఓపెన్ అవట్లేదు మేడి. ఓకే హ్యాండ్ పెట్టుకోవాలి, హ్యాండ్ పెట్టుకుని ఓపెన్ అవ్వదు. గన్ దొరికేసింది. తాతగారు ఇంకో లెటర్ రాశారు ఇక్కడ. ఓకే, టేక్ దిస్ రివాల్వర్. వచ్చింది వచ్చింది. టేక్ దిస్ రివాల్వర్. ఇన్ ద ఫారెస్ట్ దేర్ ఆర్ మెనీ వైల్డ్ ఎనిమల్స్. యా కాజ్ యు ట్రబుల్. ఐ హావ్ లెఫ్ట్ సమ్ మనీ అండ్ అమో. వన్ మోర్ థింగ్, యు విల్ నీడ్ ఎ కార్ ఇన్ ద గ్యారేజ్. ఇన్ ద గ్యారేజ్ అట్ ఓకే ఇన్ ద గ్యారేజ్ అట్ ద ఎంట్రన్స్. ఓకే, ఓల్డ్ టీవీ. యు విల్ నీడ్ టు స్పేర్ పార్ట్స్ అండ్ ఫైండ్ ద. ఓకే హైఫై పద, మనం ఇప్పుడు కార్ రిపేర్ చేయాలి. లెట్స్ గో. కారు మనం అలాగే దీన్ని ధ్వంసం చేయాలి. మనము వేరేనా గర్లు బర్లు ఎత్తుకొచ్చుకోవాలి. చాలా పనులు ఉన్నాయి. పాప బయటగా డబ్బులు ఎంత వచ్చింది? డబ్బులు చూసుకోవడం ఎలా? $500 వచ్చాయి అంతే. ఎక్కడ ఉంది $500 అని? ఇందాక వచ్చింది మరి. అవునైతే నాకు ₹500. ఫోర్ వీల్స్ వెతకాలంట, సీట్స్ టూ వెతకాలంట. ఎక్కడ ఉన్నాయి ఇవన్నీ? దా బయటే ఉంటాయి. దా ఇక్కడ. ఓకే. ఓహో ఇక్కడ ఉన్నాయా ముందరా? మళ్ళీ ఎన్ని రూమ్లు ఉన్నాయా? నాయన ఆర్కి తిప్తానున్నాడు. ఇక ఇక ఒక టైర్, ఒక టైర్ దొరికింది చూడు. పికప్ వేసుకో. ఎక్కడ ఉంది వ్యాన్? ఎక్కడ ఉంది ఇంతకు? మళ్ళీ ఇదో గ్యారేజ్ లోపల ఉంటుంది చూడు. ఓకే ఇక్కడ ఉంది ఇంకోటి టైర్. పెట్టే టైర్లు పెట్టే తొందరగా. ఏం తీసుకోవట్లేదు టైర్. ఈ టైర్లు కాదా? ఓ ఇవి కాదు మేది, ఇవి కాదు, ఇవి కాదు, ఇవి కాదు. ఇది గ్యాస్. ఇక్కడ వెహికల్ ఉంది. ఏ ఇక్కడ ఇంకో టైర్ ఉంది. దొరికింది 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 టైర్. ఇది సీట్. సీట్ దొరికింది నాకు. సీట్ పెట్టు. ఇంకో టైర్ దొరికింది నాకు. పిచ్చిక్ పిక్ చేసుకున్నాడు మా ఓడు. సీట్ మేడం, సీట్లో కూసా వచ్చి చేతిలో కూసా. పెద్ద పెద్ద గేట్ ఓపెన్ చేసా చూడు. ఓకే నైస్. వెనక టైర్లు కావాలి. సీట్లు పెట్టేసావా? సీట్ ఇక్కడ మనకు పాయింట్స్ వచ్చాయి కదా, ఇక్కడ ఇక్కడే ఉన్నాయి అన్ని. ఇక్కడ ఇదేంటి ఇంతకు? టేబుల్ మీద. ఓకే టేబుల్ కింద ఏంటి ఇది? ఓకే ముందరిది బంపరా, ఫ్రంట్ సైడ్ది. నైస్, నాకు ఇంకో సీట్ దొరికింది. ఓకే ఇది పెట్టేసా. ఇంకోటి చాలా దూరం ఉన్నట్టుంది. ఓకే ఇక్కడ ఉంది ఇంకోటి టైర్ పిక్. నైస్. అమ్మా అమ్మా, మామూలు ఎగరట్లేదు. మనోడు స్పీడ్ ఎగడుతున్నాడు. ఇక్కడైనా టైర్? ఎస్ కంప్లీటా. ఇంకొక టైరు ఇంకోటి ఇక్కడ ఉంది పక్కన. సింపుల్ ఇక్కడ వస్తుంది. తీసుకున్నావా ఇది? ఓహో ఫ్యూయల్ దా. ఏ ఫ్యూయల్ దగ్గర పెట్టాలి? ఓకే పర్ఫెక్ట్. ఇప్పుడు ఫ్యూయల్ నింపాలా? నింపు నింపేకు. ఏది ఫ్యూయల్ లీటర్? ఓకే ఫ్యూయల్ అవసరలేదా? ఫ్యూయల్ నింపు మాస్టారు. సరిపోయింది, నేను ఎక్కేసరికి అది ఎక్కేసాడు డైరెక్ట్ బండి. ఏది ఫ్యూయల్ నింపు? ఫ్యూయల్ నింపేది ట్యాంక్ ఇక్కడ 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 ఉంది. ఇటు 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 సైడ్ ఇది అనుకుంటా. ఇగో ఏందో బండి తర్వాత అంది. ఎటు వాళ్ళు దారి? మనము గ్యాస్ స్టేషన్కి పోయి రావాలి. బండి చిన్న బండి బాగుంది నిజంగా. స్పీడ్ కూడా బాగానే వెళ్తుంది అయ్యా. ఓ నైస్. ఎడ నీ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది ఇంతకు? అది చెప్పు ముందు. అంటే అలాంటి కార్లు పోతున్నాయి. అదే కదా ఇచ్చా. ఓ మై గాడ్. పండి రోడ్డు మీద కూడా వచ్చేసాం మనము. ఇక్కడ చిన్న విలేజ్ ఉందా? ఏంటి విలేజ్? ఏం లేదనుకుంటా. గ్యాస్ స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసినాం కదా. రోడ్ల మీద పోం మనము. కొండలు అడ్డొస్తాయి. పక్క పక్కన ఇటు పక్కన ఉంది గ్యాస్ స్టేషన్. అమ్మయ్య షార్ట్ కట్ అమ్మయ్య. ఇంత జెర్రికాన్, జెర్రికాన్ ఫిల్ చేసుకోవాలి. ఓకే పిక్ చేసుకో. ఇల్లు నింపాలనుకుంటా? అందులో కూడా నింపాలి. ఓకే ఇటు స్టార్ట్ చేయాలి. ఓ ఇక్కడ ఉంది మేడి, ఇక్కడ ఉంది ఇంకోటి పంపు లాంటిది ఉంది ఇక్కడ. రీఫిల్లింగ్ రావట్లేదేంటి? ఓకే ఇందులో నింపాలనుకుంటా. పికప్ అని వస్తుంది. అక్కడ కొట్టాలి, మిషన్ దగ్గర కొట్టాలి. అగో అవుతుంది చూడు, ఫిల్ అవుతుంది చూడు. అబ్బా పైసలు బొక్క నాకు. మిషన్ దగ్గర కొట్టాలా? నువ్వు మిషన్ దగ్గర కొట్టాలి. అదే మిషన్ దగ్గర ఈ కొడుతున్నా. ఇంకా నింపాలా? ఇంకా ఇంకా ఫిల్ కాలేదు. ఇంకాస్త 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 ఇంకొంచెం పైసలు అయిపోతాయి భయ్యా. ఇంకొంచెం ఇంకా లైట్గా చాలా ఫిల్ అని తీసుకో. ఓకే చాలా కార్లు ఉంటుందమ్మా ఇప్పుడు.
ఇది ఇక్కడ పెట్టాలి. ఓకే ఏ పోయిందండి హైవే కార్ ఎట్లా పెట్టాలి దీన్ని? కార్ రావట్లే. ఇక ఇక్కడ సింబల్ వస్తుంది చూడు. వచ్చింది వచ్చింది. ఓకే వచ్చిందా? నేను పే చేస్తావా డబ్బులు? పెట్టేసా. కొట్టు. కొట్టా. వచ్చినా? ఏ నిండిపోయి ఉంటుందిలే. చాలా బండెక్కు చూస్తావు ఎంత నిండింది. నిండిందా లేదా? నింపు నింపు ఇంకొంచెం. ఇంకా 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 ఇంకొంచెం. చాలా చాలా అయిపోయింది. ఫుల్ 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 అయిపోయింది. ఫుల్ అయిపోయింది. ఓకే ఓకే. డబ్బులు వేస్ట్ అయినాయి మేడి. అది తీసే ఎట్ట పెట్టావు? ఏ గుంజుగా పోదాం. ఫామ్కి వెళ్ళిపోవాలి. పద ఇంకా నైట్ అయింది పడుకోవాలి. పని పడి రైట్ రైట్ స్టార్ట్ కాదండి బండి. ఎప్పు ఎప్పు జుయి జుయి. చలో చలో ఎన్పిసి పడు. ఆపండి డ్రైవింగ్ చేసి భయపడి. ఏ సామి కంట్రోల్ అవట్లేదు. కొంచెం మెల్లగొని స్పీడ్ పోమాకు. స్పీడ్ వస్తే కంట్రోల్ అవ్వట్లేదు. మనల్ని ఎవరైతే ఆపేది? బండి మాత్రం చాలా బాగుంది అయ్యా నిజంగా. ఓ నేను సెల్ టవర్ ఉంది ఇక్కడ. రియల్ ఎస్టేట్ ఏజెంట్. రియల్ ఎస్టేట్ ఏజెంట్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళాలంట. డీల్ మాట్లాడుకోవాలి. ఇక్కడ కూరగాయలు సామాన్ అన్ని పట్టుకోవాలి. మెల్లగా గుద్దా డోర్ రిపోయింది. డోర్ గుద్దురు గుద్దున్నాడు భయపడి తెచ్చిడా ఇంత లోపల. ఓకే బ్రేక్ ఓపెన్ ద డోర్. హలో సార్ ఎక్స్క్యూజ్ మీ ఇదిగోండి మా డాడీ వచ్చాడు. మీ డాడీ మాట్లాడుతున్నాడు ఏజెంట్. మేడం మా డాడీ మాట్లాడుతా. మా డాడీ బాగెళ్తాడు పులిహోర తీసుకో. రియల్ ఎస్టేట్ ఎస్ ఇట్స్ మీ. ఓకే ఇక్కడ ఉంది. అయ్యో ఓ అమ్మా ఇట్లా కార్నర్ లో పెట్టుకుంటరా? ఓ కారు చూడు చాలా బాగుంది. మహేంద్ర కార్ లాగా ఉంది నిజంగా. సేమ్ చూడడానికి జీప్ బాగుంది మేడం నిజంగా చాలా బాగుంది. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ కార్స్? హౌ కెన్ ఐ బై ఏ కార్? ఓకే ఇక్కడ కార్ కూడా మనం తీసుకోవచ్చు అనుకుంటా. అబ్బో మన కార్ అమ్మేచ్చు కూడా మేడీ. అవునా? అమ్మాయి చేయడానికి అలాడిస్తారంట. గుడ్ బై. ఓకే యూ టు టాక్. ఏ ఓకే అందులో ఉందా? పక్కన మానిటర్లో చూపిస్తుంది. మళ్ళీ ఆధార్ కార్డు ఉంటాడు ఏం తీడు చెప్పగాడు. ఓకే లోన్ తీసుకోనికి మేబీ. 1 hour later ఫైనలీ మళ్ళీ వచ్చేసాం. ఎక్కడికి వచ్చింది ఇంతకు? డాడీ సిగరెట్లు తీసుకొచ్చిన ఎడికి ఇంతకు. ఓ ఏం కనబడతలేదా? లోపడరా. అబ్బో స్టోరా. మన మన లైట్ వల్ల ఎంత వస్తుంది చూడు. చిన్న స్టోర్కి వచ్చాం ఇంతకు. ఏం మాట్లాడలేదు ఏమతోని అమ్మ? ఏం కావాలమ్మా? ఎండ్ కాన్వర్సేషన్ అంతే. ఇక్కడ ఇక్కడ షాప్ ఉంటుంది అసలు. అయితే ఏం కనిపిస్తలేదు అసలు. ఇక్కడ లైట్ లేకుండా ఎట్లా మరి షాప్ లోపల? మరి నైట్ అయిపోయింది కదా. నైట్ ఇంత సేపు ఉండద్దు. ఏం కొనమన్నాడు? ఎగ్ బాస్కెట్, 2 chickens. 2 chickens. ఓకే అంతే. కోళ్ళు బెదిరుకుంటాయి. చచ్చిపోతే నైట్ కూర అయితే ఏడం దారి. ఓకే ఇంటికి వెళ్ళాల్సింది. పదండి బ్యాక్ టు హౌస్ అమ్మయ్యా. ఎప్పుడు లోపల పడుకోవాలి? ఇప్పుడు ఇంతకు ఇంట్లోకి వచ్చేసాం. మనం ఇంటికాడికి వచ్చేసాం. మన స్లీపింగ్ స్లీపింగ్ గరదలు పెడతాం. ముందు బండి గరదలు పెడతాం. ఎందుకంటే మంచిది. కోళ్ళకి పారిపోకుండా ఉంటాయి. మళ్ళీ పారిపోతే కష్టం. మార్నింగ్ దింపాలి. డోర్ వేసి షట్టర్ వేసేసి. డోర్ క్లోజ్. ఈ డోర్ క్లోజ్. ఎక్కడుంది పడుకోవడానికి? డోర్ డోర్ గోడల కింద లైట్ వచ్చేసింది. గోడలకి వస్తుంది. ఆపతే అయిపోయేదిగా. ఇంజన్ ఒక ఆఫ్ చేయి. ఎల్ టు స్విచ్ ఆఫ్ లైట్స్. ఓకే ఓకే. పద రిమూవ్ చేయాలనుకుంటా. తీయాలి ఇప్పుడే కాదు ఆగు. దా ఫస్ట్ పడుకొని లేద్దాం. దా సేవ్ చేద్దాం గేమ్. ఓకే పద 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 పద. స్లీప్ వచ్చిందా? వచ్చింది స్లీప్. స్లీపింగ్ కుచెక్ అమ్మయ్య. ఫైనల్ ఇద్దరు బయట గైస్. లేవరా నాన్న? ఇంకా తమ్ముడు గే టాప్ మేడే. లేవో పడుకో సార్. ఇప్పుడు గాలి తగ్గించుకోవాలి. ఏం చేస్తావు అయ్యా నన్ను? ఏమైంది? ఒక్కసారి దూరం వచ్చి పడ్డా నేను. కిలోమీటర్ దూరం వచ్చి పడ్డా. అదేంటి? నువ్వు లేచావు కదా. లేచామంటే తగిలావు. నువ్వు దారిపోయిన ఆడ నుంచి కిలోమీటర్ దూరం. ఏ గామా టూ పెట్టుకుంటా అనుకుంటా. ఎక్కడికి పోయినావు? చూడు ఒకసారి. ఏదో దూరం నుంచి వస్తాను నేను. కిలోమీటర్ దూరం పోయినా జయ్యను ఒక దెబ్బకు. ఇక వచ్చా చూడు. ఏం చేస్తున్నాయి క్లిచ్చులు ఉన్నాయి. కోళ్ళు దింపు. కోళ్ళు కోళ్ళు పిచిక్ మెడికే బాగుంటున్నాడు. కోడి కోళ్ళు కోడికి వచ్చినాయి. ఇక్కడ ఇక్కడ వదిలేయాలా లేకపోతే? ఇక్కడ పెట్టాలి. మనకు లోపల ఫామ్ ఉంది కదా. ఓహో ఇక్కడ పెట్టాలనుకుంటా. గుడ్లు ఫ్రిడ్జ్ లో పెట్టాలా? ఏంటి ఇంత కోళ్ళు పెట్టాలా? కోళ్ళని ఇక్కడ వదిలేసి ఇందులోకి వెళ్ళి ఫుడ్ బయటికి తీసి ఇట్రా. ఓకే ఫుడ్ తీసావు నైస్. ఇక్కడ ఏం చేయాలి? ఏమైనా సింపుల్ వచ్చింది. ఏం చేయాలి ఇంతకు? ఇది పోయాలబ్బా. ఎట్లా పోయాలి? పడే కింద పడే.
ఇది వాటర్ బకెట్ ఆ పడేసా చూడు అయిపోయింది అయిపోయింది పడేసినావా ఓకే కోల్డ్ తినండి అమ్మా బుట్లు పెట్టండి ఫాస్ట్ బ్యాక్ 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 రా 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 ఇంకో కోడి ఏడిది ఇక్కడ పోయింది టేబుల్ కింద దొరుకుతుంది తీసుకొచ్చి పట్టుకున్నా మెడ పట్టుకున్నా వాటర్ పెట్టాలి వేటికి ఇప్పుడు మనం వాటర్ ఎక్కడనే వాటర్ ఇంతకు తీసుకురాలేము కదా వాటర్ దాదా ఇక్కడ బయట పెడదాం ఇటు బకెట్ ఓకే బకెట్ లో తీసుకోవాలనుకుంటా మేడీ ఇగో బకెట్ నేను పట్టుకొస్తా బకెట్ తీసుకురా డ్రమ్ కూడా తీసుకురావాలా డ్రమ్ కూడా తీసుకురావాలి ఓకే ఎక్కడ పెట్టాలి డ్రమ్ ఇంతకు బకెట్ ఆఫ్ వాటర్ పోయాలా బాయ్ ఎక్కడ ఉంది ఇక్కడ అదే నేను చూస్తుంది బాయ్ 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 బావేది బాయ్ బాయ్ ఫిల్ చేసుకోవాలనుకుంటా ఓ లేదు నీళ్లు అరే వెళ్ళి వెళ్ళి పెట్టాలి ఏంది వాటర్ ఉన్నాయమ్మా ఏమన్నా దీన్ని క్యాప్ ఓపెన్ చేయాలా ఇది కోడి పెట్టుకోతుంది మరి కోడి పెట్టుకోతుంది వద్దులే ఏం కాదు ఏం కాదు ఏం కాదు దీన్ని ఓపెన్ చేయడానికి రావట్లేదు పికప్ అయినా వస్తుంది డైరెక్ట్ గా కాదు మనం ఫస్ట్ వాటర్ ట్యాంక్ పెట్టాలి ఆగు బుక్ ఓపెన్ చేద్దాం ఫస్ట్ వాటర్ ట్యాంక్ ఇదే కదా ఇక్కడ ఉంది కదా కాదు కాదు బుక్ ఓపెన్ చేయడం ఎట్లా చూడు ఫస్ట్ ఓ టార్చ్ ఉంది హైఫై ఎల్లు నొక్కితే టార్చ్ ఉంది ఓకే టేబుల్ ఇవన్నీ మనం తయారు చేసుకోవాలి హైఫై బుక్ ఎట్లా ఓపెన్ చేసినా చెప్పు నాకు అది కనబట్టేవాలే మొత్తానికి ఓకే ఇక్కడ వెళ్ళ ఉంది వెళ్ళు వెళ్ళు ఇదిగో చూపించింది పెట్టు వెళ్ళు పెట్టు పెడితే రైట్ వచ్చేస్తుంది బాయి పెట్టి దానికి కావాల్సిన తీసుకొచ్చి పెట్టాలి ఎక్కడ పెడదాం బాయ్ చెట్టు పక్కన పెడదామా ఓకే గ్లిచ్ అవుద్దేమో మన సేవ అక్కడే ఉంది ఇట్రా ఇటు దూరంగా పెట్టుకుందాం దా మనము ఫ్యూచర్ లో ఈ హౌస్ లని రిమూవ్ చేసి ఇక్కడ హౌస్ కట్టుకోవచ్చు హైఫై రిమూవ్ చేద్దామా ఇప్పటికైతే ఇక్కడ ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ ఓకే పెట్టేసా ఫుట్ ప్లాంక్స్ 6 ఓకే కాంక్రీట్ 20 అంట కాంక్రీట్ ఎక్కడ ఉంది మళ్ళీ ఇప్పుడు కాంక్రీట్ కింద వేస్తాం మన దగ్గర అన్ని ఐటమ్స్ లేవు కదా కాంక్రీట్ సంబంధించినవి వుడ్ అయితే వుడ్ మిషన్ ని ఫస్ట్ తీసుకొచ్చి వుడ్ మిషన్ ఇక్కడ పెట్టుకుందాం వుడ్ ఇక్కడ ఉంది కదా వుడ్ ఇదే కదా ఇవన్నీ రిమూవ్ చేస్తున్నాడు ఇగో మనకు ఇవన్నీ రిమూవ్ చేయాలి ముందు అనుకుంటా మేడి వీటి ద్వారా ఐటమ్స్ వస్తాయి అనుకుంటా మనకు ఈ ట్రాష్ ద్వారా ఇజ్జుడు ఇజ్జుడు మాస్టరు ఇదో ఇందులో ఫ్యూయల్ పోసి వుడ్ కట్ చేసి దాన్ని ప్లాంక్ చేయాలి అబ్బో ఇవన్నీ కత్తులు ఉన్నాయా సరిపోయింది కట్ చేయాలి మనమే వుడ్ కూడా ఏడు ఉన్నావు ఇంతకు నువ్వు వేర్ ఆర్ యు అందరూ అది పోస్తున్నావు ఓకే ప్రతి ఐటమ్ కూడా మనమే తయారు చేసుకోవాలా మన ఓన్ గా యా ఇటు టర్న్ ఆఫ్ ఓకే తీసుకో ఇది తీసుకొని డెమాలిష్ అరే గొడ్డలు తీసుకురాలే కదా మనం గొడ్డలు తెచ్చినాం తెచ్చినాం ఏడుంది గొడ్డలి ఓహో చెట్టు దగ్గరికి డైరెక్ట్ పోతే చాప్ వచ్చేస్తుంది అనుకున్నా ఓకే వుడ్ కట్ చేయాలి మనం నరకాలా పచ్చక్ పచ్చక్ అని వుడ్ నరికి దీని మీద పెడితే ఓకే వుడ్ దెబ్బకు నరికేసిండు నైస్ రా అన్న ప్లాంక్స్ వస్తాయి ఆగాగు ఇటు టర్న్ ఆన్ మిషన్ ఆన్ చేసా ఫియల్ అయిపోద్ది భయో తొందర పెట్టాలి తెచ్చి ఓకే తీసుకున్నా ప్లాంక్స్ రెడీ అవుతున్నాయి చూడు ఓ నైస్ ఇంకా అన్ని పని చేస్తాను మోడు ఒక మిషన్ అయిపోయి ఇంకో ఇంకోటి పెట్టాలా ఒకటి అయిపోయిన తర్వాత ఇంకోటి ఓకే నైస్ ఇంకా అన్ని పనులు చేస్తాడు వడ్రంగి పని అన్ని పనులు చేస్తాడు మోనోడు ఇంకేంది అన్ని నేర్చుకోవచ్చు ఇక్కడ ఒకటేసారి ప్లాంక్ ఎత్తుకోవాలి నేను పెడుతుంటా ఓకే అది పెట్టేసి అప్పటికే పెట్టేస్తా పని అయిపోతుంది ఇంకో రెండు ఇది ఒకటి పెట్టి ఫేల్ ఉంది కదా ఫేల్ ఉంది పట్టుకొచ్చినాం కదా అందుకే అదే అందుకే మనం ఇది అయిపోయి నాకు చేద్దాం ఇంకా చాలా ఇది అయిపోయిన తర్వాత ఆపేసి సరిపోతాయి ఓకే తరగతి తరగతి తరగా కోసే కోసే కోసాయి క్రేజీ ఉంటుంది నిజంగా అన్ని పనులు నేర్చుకోవచ్చు నిజంగా కొట్టండి ఫ్రెండ్స్ పాచిక ప్రాంచ్ ప్లీచ్ ప్రాంచ్ ఏంది ఫిల్ అయిందా ఇప్పుడు కాంక్రీట్ కావాలి కాంక్రీట్ కోసం హార్డ్వేస్ట్ వర్క్ పోలేండి అమ్మా హార్డ్వేర్ స్టోర్కి వెళ్ళాలా నిజంగానా కాంక్రీట్ పట్టుకురావాలి కదా మరి ఒకసారి బిల్లు ఏమైనా ఉన్నాయి చూడు ఒకసారి లేదు కాంక్రీట్ కాంక్రీట్ మెటీరియల్ కొనుక్కరావాల్సిందే అది మెటీరియల్ కొనుక్కరావాల్సిందేనా వాటర్ బాల్ దా పోయేద్దాం దా ఓకే నువ్వు పోయిరా పని అప్పుడే క్లీన్ చేస్తా సరిపోద్ది కదా బెస్ట్ ఇద్దరం ఎందుకు అనవసరంగా ఇది అంతా నేను క్లియర్ చేస్తా అప్పటి వరకు ఫాస్ట్గా క్రోబర్ యాక్సన్ లో తీసుకో చూసుకో మళ్ళీ ఫ్యూయల్ దింపుకొని రా ఫ్యూయల్ ఉంది లే తర్వాత పోవచ్చు దానికోసం ఓకే నేను అప్పటికి చెట్లు అడిగేతాడు అన్ని ఓకే పుచ్చుక్ పుచ్చుక్ అని మొత్తం కొండలు కొండలు ఎక్కిస్తున్నా ఒక్క దెబ్బకి నరికెత్తాడు ఈ చెట్టును మాత్రం బాగుంది ఇది హార్డ్వేర్ స్టోర్కి షార్ట్ కట్ కాదు వేరేవి మనము చేయాలంటే ప్లాంక్స్ ఇంకా అవసరం అనుకుంటా చాలా వేరేవి ఇల్లులు కట్టాలన్నా ఏవి కట్టాలన్నా ఫుల్ మనకి మళ్ళీ అయితే ప్లాంక్స్ కట్ చేసి పెట్టేసే మిషన్ మీద అయితే కదా పెద్ద మిషన్ తెచ్చుకుంటే మనకి కొంచెం మనము బిజినెస్ స్టార్ట్ అయితే తర్వాత మనము
అన్ని చేసుకోవచ్చు. ఓకే, నేను వుడ్ అయితే కట్ చేసి పెట్టేస్తున్నా ఇక్కడ, కొంచెం మనకు తర్వాత యూజ్ అవుతుంది. ఆటోమేటిక్ గా నీళ్లు పడ్డాయ్యా సామి, బోర్ అయ్యకుండా తిప్పు. నువ్వే అన్నా తిప్పేది, నీకే వచ్చినట్టు తిప్పు. మౌస్ తిప్పాలా? అర్థమైంది. నీళ్ళు వచ్చినట్టు ఇందులో పోయాలా? ఆ పోయి. ఎందుకు పోయట్లేదు? ఓకే, వాటర్ పిక్ చేసుకున్నాడు. ఆ వాటర్ పోయి దానిలో పోయట్లేదు. 5 మినిట్స్ లేటర్ అది. ఓకే, దాని ఫ్రంట్ సైడ్ పెట్టాలా? నైస్ రా అన్న. ఇప్పుడు సెట్ అయింది. ఎన్ని తిప్పలు ఉన్నాయిరా దేవుడు. నిజంగా గేమ్ తెలుసుకోవాలి గైస్. నిజంగా గేమ్ తెలుసుకుంటే గైడ్ చూస్తే కొంచెం అప్పుడు బాగా ఆడొచ్చు. ఏమంటా డాడీ? ఓకేనా, ఇప్పుడు ఇప్పుడు మనం కోళ్ళు అది పెట్టాలి, కాకపోతే మరి ఏమంటాం? ఇంకేమంటాం, కొంచెం గట్టిగా లైకులు కొడితే అంతే గైస్. మీరైతే ఫాస్ట్గా ఒక 5K లైక్స్ అట్లీస్ట్ కొట్టేసేయండి ఫటాఫట్ ధనాదని వీడియోకి, అయితే త్వరగా నెక్స్ట్ ఎపిసోడ్ తీసుకొచ్చేస్తాం. ఏమంటాం అంతేనా డాడీ? అంతే. సో హైఫై పళ్ళు తెల్లగా ఉన్నాయి నల్లగా ఉన్నాయి చూద్దాం. డాక్టర్ అనుకున్నాడే, హెడ్కి లైట్ పెట్టుకున్నాడు. ఆ డాడీ చూసేసి కింద నుంచి వీధికి. ఓకే గైస్, ఈ ఎపిసోడ్ లో ఇంతే. ఇంకా మనం వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఐ సీ యు నెక్స్ట్ వన్. తాత బాబు చెప్పవా? చెప్పు తాత బాబు చెప్పు. అందరూ లైక్ కొట్టి, లైక్ కొట్టిన తర్వాత సరదాగా వెళ్ళండి. ఓకే, మీరు గట్టిగా లైక్ కొట్టారంటే తొందరగా నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చింది. తర్వాత మామూలు ఉండదు, మొత్తం ఇక పెద్ద ఇంద్రబాణం కట్టేస్తా మీట ఒకటి, మొత్తం కంప్లీట్ గాల్లోకి పైకి సక్కంగా. అప్డేట్ ఇంకా చాలా ఉంది రాంచ్ లో. సో ఫుల్ చాలా అప్డేట్ అయింది కాబట్టి కొట్టండి గట్టిగా లైక్స్. బై 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 బై. అయిపోయి అయిపోయి, ఈ క్రోపార్తో కొట్టనా? నేను కొట్టు చూద్దాం దమ్మంటే కొట్టు. కొట్టమంటే ఎగురుతుంది అయ్యా. ఇప్పుడు చూడు ఏం కొడతాడు నిన్ను. హ్యాండ్స్ అప్ బుర్ర పేలిపోద్ది.